మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు లడ్డు బాధ. పాఠం చెప్పుకోవడానికి ముందుగా మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఆ చిత్రాన్ని చూడండి. అందులో ఎవరెవరు ఉన్నారు? చిన్నపిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏమున్నాయి చూడండి. వాళ్ళ చేతిలో ఏమున్నాయి? పాప చేతిలో లడ్డు ఉంది, బాబు చేతిలో ఏముంది? ఐస్ క్రీమ్ ఉంది. వాళ్ళు ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? పిల్లలిద్దరూ ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు? లడ్డు ఇంకా ఐస్ క్రీమ్ పిల్లలతో మాట్లాడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ లడ్డు ఐస్ క్రీమ్లు పిల్లలతో ఏం మాట్లాడుతున్నాయి? ఏం మాట్లాడుతుండొచ్చు? చూడండి, లడ్డు ఏడుస్తూ కనిపిస్తుంది, ఐస్ క్రీమ్ కూడా ఏడుస్తూ కనిపిస్తుంది. మమ్మల్ని తినొద్దు అని లడ్డు ఇంకా ఐస్ క్రీమ్లు పిల్లలతో చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. లడ్డు బాధ పాఠంని ఒకసారి చదువుకుందాం. ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చేసింది. రెక్కలు కట్టుక విధాత దగ్గర ఒక్క పరుగులో వచ్చిపడింది. ఏమైంది? ఉన్నట్టుండి బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చేసింది. బెల్లం లడ్డుకు ఉడుకుబోత్తనం వచ్చిందట. రెక్కలు కట్టుక విధాత దగ్గర ఒక్క పరుగులో వచ్చిపడింది. రెక్కలు కట్టుకొని విధాత దగ్గరకు ఒక్క పరుగులో వచ్చి పడిందట. తర్వాత, యగాదిగా ఆశ్చర్యంతో చూచని దేవుడు బెల్లం లడ్డును విశేషమేమని అడిగేలోగా విసురుగా ఏకరు పెట్టెను లడ్డు. యగాదిగా ఆశ్చర్యంతో బ్రహ్మదేవుడు బెల్లం లడ్డును చూశాడట. విశేషమేమని అడిగేలోగా అంటే ఏమిటి సంగతి అని అడిగేలోగా విసురుగా ఏకరు పెట్టెను లడ్డు. లడ్డు ఏం చేసిందట? విసురుగా ఏకరు పెట్టిందట, అంటే ఏడ్చిందట. తర్వాత బెల్లం లడ్డు ఏమంటుంది? మూలన జేరిన ముసలమ్మలకి, దంతాలూడిన తాతయ్యలకి, ముసిముసి నవ్వుల పసిపిల్లలకి, ఎల్లవారికి నేనే లోకువ. ఏమంటుంది బెల్లం లడ్డు? మూలన జేరిన ముసలమ్మలకి, అంటే ముసలమ్మలకి, దంతాలూడిన తాతయ్యలకి, అంటే పళ్ళు ఊడిపోయినటువంటి తాతలకి, ఇంకా ముసిముసి నవ్వుల పసిపిల్లలకి, అంటే ముసిముసి నవ్వులు నవ్వే చిన్న చిన్న పిల్లలకి, ఎల్లవారికి నేనే లోకువ. ఎల్లవారికి అంటే అందరికీ, అందరికీ నేనే లోకువ అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది? ఇతరుల జోలి సొంఠి ఎరుగక కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా? ఏమంటుంది? ఇతరుల జోలి సొంఠి ఎరుగక, అంటే ఇతరుల జోలికి వెళ్లకుండా, ఏమీ ఎరగకుండా కుదురుగా గూట్లో కూర్చుని ఉంటే, అంటే కుదురుగా ఒక గూట్లో కూర్చునుంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా? అట్నుంచి వచ్చే పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బెల్లం లడ్డును నోట్లో వేసుకుపోతున్నారట. అది అలా నోట్లో వేసుకుపోవడమేనా అని అడుగుతుంది. తర్వాత, మానవులెవ్వరు మర్యాదెరుగరు, మునుముందుగన అనుమతి కోరరు, గోళ్లను గిల్లి పళ్ళను కొరికి నేనగుపిస్తే నిలువు దోపిడి. ఏమంటుంది? మానవులెవరు అంటే మనుషులెవరు మర్యాదెరుగరట. మునుముందుగా నా అనుమతి కోరరు, అంటే ముందుగా నన్ను తినే ముందు నా అనుమతి ఎవరు అడగరు. గోళ్లను గిల్లి పళ్ళను కొరికి నేనగుపిస్తే నిలువు దోపిడి. గోళ్ళతో గిల్లుకొని ఇంకా పళ్ళతో కొరుక్కొని తింటూ ఉంటారు. నేను అగుపిస్తే నిలువు దోపిడి, అంటే మొత్తం తినేస్తూ ఉంటారు. తర్వాత, ఈగలు చీమలు దోమలు నుసమలు, యాక్కురారి పెనుబొద్దెంకలు, సకల కీటకములు యథాశక్తినను సతాయించుకొని తింటూ ఉంటవి.
ఏమని చెప్తుంది? ఈగలు, చీమలు, దోమలు, నుసమలు, యాక్కురారి పెను బొద్దింకలు, సకల కీటకములు అంటే అన్ని కీటకములు యథాశక్తి అంటే అవి ఎంతవరకు తినగలవో అంతవరకు దీనిని సతాయించుకొని తింటున్నాయట. తర్వాత బుద్ధి జ్ఞానం లేని కీటకములు పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం, జ్ఞానం కలిగిన మానవ జాతికి సైతం ఇదెక్కడి పోయే కాలం. లడ్డు ఏమంటుంది? ఇంకా బుద్ధి జ్ఞానం లేని కీటకాలు పద్ధతి ఇంతే అంటే బుద్ధి జ్ఞానం లేని కీటకాల పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం, సరే అనుకుందాం. జ్ఞానం కలిగిన మానవ జాతికి అంటే జ్ఞానం కలిగిన మనుషులకి సైతం ఇది ఎక్కడ పోయే కాలం అని అడుగుతుంది. తర్వాత బుగ్గల లోపల మగ్గుచునుందును, నోటి రోటిలో నుగ్గగుచుందును, ఎవ్వరికెన్నడు నెగ్గుదలం పని నను వేధించుడు సబబంటావా. నేను బుగ్గల లోపల మగ్గిపోతాను, ఇంకా నోటి రోటిలో నుగ్గుగా అయిపోతాను, ఎవరికి ఎన్నడూ అపకారం తలపెట్టిన నాకు నన్ను వేధించడం అంటే నన్ను బాధపెట్టడం సబబంటావా అని అడుగుతుంది. ఇంకా సమస్త వస్తు ప్రపంచ కంబును పరికల్పించిన బ్రహ్మదేవుడా, నా ఆక్రోశము నాలకింపవా, ఈ అన్యాయము నా ఆపజాలవా. బ్రహ్మదేవుని ఏమని అడుగుతుంది? సమస్త వస్తు ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడా, నా ఆక్రోశము అంటే నా కోపాన్ని ఆలకింపవా, ఈ అన్యాయము ఆపజాలవా, ఈ జరిగే అన్యాయాన్ని ఆపవా అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నారు? పసిడి ఛాయలో మిసమిసలాడే, పేరు వినగనే నోరూరించే, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు. ఏమన్నారు? పసిడి ఛాయలో అంటే పసిడి అంటే బంగారం. బంగారం ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగులో మిసమిసలాడే అంటే మెరిసిపోయే, పేరు వినగానే నోరూరించే, లడ్డు పేరు వినగానే మనకి నోరూరుతుంది కదా, ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే, ఎవరైనా ఏడుస్తూ ఉంటే బెల్లం లడ్డు ఇస్తే అప్పుడు చిన్నపిల్లలు నవ్వుతారు, అలా పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు. తర్వాత ఎల్లరు మెచ్చే బెల్లం లడ్డు వెళ్ళవి త్వరగా ఇక్కడి నుంచి, వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకోవాలనిపించును నాకే. ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు? అందరూ మెచ్చే బెల్లం లడ్డు వెళ్ళవి త్వరగా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకోవాలనిపించును నాకే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నాకే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్న, గేయం దేన్ని గురించి ఉంది? గేయం చదివితే మీకేమనిపించింది? ఇందాక మనం చెప్పుకున్న గేయం దేన్ని గురించి ఉంది? లడ్డూకి సంబంధించిన బాధను గురించి ఉంది. అది చదివితే మీకేమనిపించిందో మీ సొంత మాటల్లో రాయాలి. తర్వాత ప్రశ్న, బ్రహ్మదేవునికి బెల్లం లడ్డు తన బాధని ఏమని వివరించిందో మీ మాటల్లో చెప్పండి. బ్రహ్మదేవునికి బెల్లం లడ్డు తన బాధని ఏ విధంగా వివరించింది? మానవులంతా తనను గోళ్లతో గిల్లి పళ్ళతో కొరుక్కొని తింటున్నారు, ఇంకా కీటకాలు, ఈగలు, దోమలు, నుసుములు ఇవన్నీ కూడా వాళ్ళ శక్తి మేరకు తింటున్నాయి, ఇలా అందరూ నన్ను బాధ పెడుతున్నారని చెప్పి బెల్లం లడ్డు బ్రహ్మదేవునికి చెప్పింది. అలా ఎవరెవరు ఎలా బాధ పెడుతున్నారని చెప్పిందో మీ సొంత మాటల్లో వివరించి రాయాలి. తర్వాత ప్రశ్న, బెల్లం లడ్డూకు జరిగిన అన్యాయానికి మీరైతే ఏం సమాధానం చెప్తారు? బెల్లం లడ్డు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది కదా, దానికి మీరైతే ఎలా సమాధానం చెప్తారో సొంతంగా ఆలోచించి రాయాలి. బెల్లం లడ్డు తన బాధను బ్రహ్మదేవునికి చెప్పుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అన్న మాటలకు మళ్ళీ తిరిగి
బెల్లం లడ్డు ఏమని స్పందించి ఉంటుందో మనం సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.